భవ్య అనంతప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భానుప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మియాపూర్, మయూర్ నగర్, కొండాపూర్, గచ్చిబోలి, శేర్లింగంపల్లి, చందానగర్ మీదుగా పార్టీ ఆఫీసుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దారి పొడవునా ప్రజలు తెలుగుదేశం పార్టీ జెండా చూడగానే, ఆ పార్టీ యొక్క పాట వినగానే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేమున్నామని భరోసా కల్పించారని అన్నారు. ఈ యొక్క ఆదరణ చాలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని చాటి చెప్పడానికి. ఈరోజు కేసీఆర్ తీరు ప్రజలకు నచ్చక ఆయన ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితి లేదని, కనుక రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా శేర్లింగంపల్లిలో ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మన కాన్సెన్స్ చివరికి శేర్లింగంపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జెండా మహాకూటమి అభ్యర్థి ఎగరేస్తారని కూడా గత మెజార్టీ కన్నా కూడా ఎక్కువ మెజార్టీతో మహాకూటమి అభ్యర్థి శేర్లింగంపల్లిలో కన్ఫర్మ్గా గెలుస్తారని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అందరికీ చాలా శుభదినం. ఎందుకంటే గతంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొన్ని రోజులుగా టీడీపీ పార్టీయే లేదు, నాయకుడే లేడు, అసలు మీ పార్టీ జెండా ఎక్కడుంది, ఎవరు మీ నాయకుడు అని చెప్పే ప్రతి వాళ్ళకి ఈరోజు మేము సరైన సమాధానం కాన్స్టిట్యూన్సీలో ప్రతి కార్యకర్త చూపించారు. ఎందుకంటే పార్టీని మోసం చేసేవాళ్ళు అన్నగా పార్టీ ఏ రోజు ఎవరిని మోసం చేయలేదు. పార్టీ వల్ల అనేక మంది నాయకులు ఎదిగారు, వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి పోయారా తప్ప పార్టీ ఎప్పుడు కూడా ఇదవలేదు. ప్రతి మనిషిని తయారు చేస్తుంది, ఇక రాబోయే తరాల్లో కూడా ఈ ప్రతి క్యాండిని తయారు చేస్తుంది ఎప్పటికప్పుడు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి మమ్మల్ని అందరినీ 77,000 మెజార్టీతో ఒక నాయకుడు ఇస్తే అదే నాయకుడు మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసగించి మీ నాయకు ఎక్కడున్నాడు, అసలు అధిష్టానమే లేదు, బాబుగారే పంపించారు మమ్మల్ని అని చెప్పి ప్రతి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి పేరు పేరున
కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత భారీ బైక్ ర్యాలీలో కూడా తెలుగుదేశం కార్యకర్త అంటే ఎంత క్రమశిక్షణతో ఉంటాడో ఇవాళ మీరందరూ చూసుంటారు. కనీసం ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎవరికి ఏ పని అవసరం లేకుండా చక్కగా అనుకున్న రూట్లో అనుకున్న విధంగా ఒక్క చిన్న సంఘటన కూడా లేకుండా ఇంత భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం అన్నది ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే అది సాధ్యం, అది వాళ్ళ నిరూపితమైంది. పోతే ఇక్కడ తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం పని అయిపోయింది, 0% వెళ్ళింది, 0.1% వెళ్ళింది అన్న వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానం ఇవాళ దొరికింది వాళ్ళకి.